సాధారణంగా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధకులు సుదీర్ఘ అనుభవం ఉన్నవారు కాలగర్భంలో కలిసిపోయిన జీవుల అవశేషాలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద డైనోసార్ జాతి అవశేషాన్ని గుర్తించిన ఆస్ట్రేలియాలో పరిశోధనలు విస్తృతం చేయడానికి శాస్త్రవేత్తలు నూతన పంథాను ఎన్నుకున్నారు. స్థానికులకు శిక్షణ ఇచ్చి డైనోసార్ అవశేషాలను గుర్తించే ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. అది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం. లక్షల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్లు సంచరించి కాలగర్భంలో కలిసిపోయిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో డైనోసార్ల అవశేషాలను వెతికేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలా అని వారందరూ పురావస్తు శాస్త్రవేత్తలు కాదు, వారంతా స్థానికులు. పరిశోధనలు వేగవంతం చేసేందుకు స్థానికులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి డైనోసార్ అవశేషాలను గుర్తించేందుకు అధికారులు వినియోగించుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో స్థానికులు, విదేశీయులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డైనోసార్ అవశేషాలను వెతికే స్థానికులు రోజుల తరబడి విసుగులేకుండా ప్రయత్నిస్తున్నారు. మొక్కలు తిని బతికే సౌరోపోడ్ జాతికి చెందిన డైనోసార్లు ఇక్కడ బతికాయని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాటి అవశేషాల కోసమే స్థానికుల సాయంతో పరిశోధకులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విలువైన శిలాజం దొరుకుతుందనే ఆశతో ప్రజలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. చాలా దూరం నుంచి ప్రజలు అక్కడికి చేరుకుని డైనోసార్ అవశేషాలను వెతుకుతున్నారు. విదేశీయులు కూడా ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నారు. మునుపటి తవ్వకాలతో పోలిస్తే ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వారం పాటు సేకరించిన అవశేషాలను కుప్పగా పోసి అందులో డైనోసార్ అవశేషాలను వెతుకుతున్నారు. ఇది చరిత్ర పుస్తకాలలో నిలిచిపోయే సైన్స్ కు సహకారం అందించే అద్భుతమైన అవకాశమని, అందుకే తామంతా ఇందులో పాల్గొంటున్నామని స్థానికులు తెలిపారు. ఆస్ట్రేలియా గత చరిత్రను వివరించే అపూర్వ సందర్భంలో తాను భాగస్వామిని అవ్వటం అరుదైన విషయమని మరో వ్యక్తి తెలిపారు.